సాంద్ర గొర్రెల అభివృద్ధి పథకం ద్వారా అందుబాటులో ఉన్న అన్ని సేవలను వినియోగించుకొని జిల్లాలోని గొర్రెల పెంపకందారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా సాంద్ర గొర్రెల అభివృద్ధి పథకం సహాయ సంచలకులు డాక్టర్ మాధవీలత కోరారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్యశాల సమావేశ మందిరంలో అవగాహన సదస్సు జరిగింది. పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెల పెంపకం చేపట్టడం ద్వారా నష్టాలను అధిగమించవచ్చని చెప్పారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా రైతులకు అందుబాటులో ఉండే సబ్సిడీ పథకాలను గొర్రెల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనంతరం డయాలసిస్ చేయించుకుంటున్న గొర్రెల పెంపకందారుడు పెద్ద వెంగయ్యకు కృష్ణపట్నం గొర్రె పెంపకందారుల సొసైటీ చైర్మన్ మేకల సాయికృష్ణ యాదవ్ సౌజన్యంతో 10,000 రూపాయల చెక్కును అధికారులు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ పర్సన్ ఇన్ఛార్జ్ సురేష్ బాబు, డాక్టర్ బాలకోటేశ్వరరావు, డాక్టర్ జయచంద్ర, డాక్టర్ చైతన్య కిషోర్, సొసైటీ ప్రెసిడెంట్లు కొండలరావు, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. గొర్రెల మేకల పెంపకాన్ని చేపట్టేందుకు రైతులకు గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టున్నారు. చాలామందికి తెలియకపోవడం వల్ల ఈ పథకాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకని మేము ఈనాడు అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. ఈ సదస్సు వల్ల అందరికీ తెలుస్తుంది 20 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు, 1 కోటి రూపాయలు పథకాలు ఉన్నాయి. ఇవన్నీ రైతులు గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ పట్టణ ప్రాంతాల యువత, నిరుద్యోగ యువత అందరూ ఉపయోగించుకొని ఉపాధిని పెంచుకొని తద్వారా ఆర్థిక ప్రగతి సాధించి మన దేశ జీడిపికి కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. షీప్ గొర్రెల పెంపకందారుల సహకార సంఘానికి ఔత్సాహిక షెపర్డ్స్ ఎవరైతే గొర్రెల పెంపకందారులు ఉన్నారో వాళ్ళకందరికీ ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్లో ముఖ్యంగా ఎవరైతే గనక ఎన్ఎల్ఎం ప్రోగ్రామ్ కింద మేము కొన్ని ప్రాజెక్టులను మంజూరు చేయడం జరిగింది ఐఎస్డిపి తరఫున, వాళ్ళు 100 గొర్రెలకు కానీ 200, 300, 400, 500 గొర్రెలకి షీప్ ప్రాజెక్ట్స్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఔత్సాహిక ఎవరైనా కూడా షెపర్డ్స్ నుంచి మేము ఈ అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 50% సబ్సిడీ, 50% బ్యాంకుల ద్వారా దీనికి రుణం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో 20 లక్షలు, 40 లక్షలు, 60, 80 లక్షలు, 1 కోటి రూపాయల యొక్క ప్రాజెక్ట్స్ ఇవి. దీనందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఆసక్తికరంగా ఉంటారో వాళ్ళందరూ కూడా షీప్ పెట్టుకోవడంలో మంచి యాజమాన్య పద్ధతులను తెలుసుకొని దీని మీద ఆసక్తికరంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు సమావేశాన్ని ముఖ్యంగా నిర్వహించడంలో ఈ సైంటిఫిక్ శాస్త్రీయ పద్ధతుల్లో ఈ గొర్రెల పెంపకంలోని యాజమాన్య పద్ధతుల్ని అవలంబించడానికి రిసోర్స్ పర్సన్స్ 4 మెంబర్స్ని మేము ఈరోజు అరేంజ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ జయచంద్ర ఆత్మకూరు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మకూరు నుంచి వచ్చారు. అదేవిధంగా ADDL వ్యాధి నిర్ధారణ కేంద్రం డిస్ట్రిక్ట్ నుంచి డాక్టర్ చైతన్య కిషోర్ గారిని పిలవడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ మాలకొండయ్య గారు, విపిసి అసిస్టెంట్ డైరెక్టర్ సార్ని పిలవడం జరిగింది. అంతేకాకుండా కావల్ డివిజన్ నుంచి రసూల్ ఏడి గారిని కూడా పిలిచాము. ఈ రిసోర్స్ పర్సన్ని ముఖ్యంగా ఈ యాజమాన్య పద్ధతుల్లో ప్రతి అంశాన్ని ఈరోజు కులంకుశంగా వారికి వివరించడానికి ఇదొక వేదికగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో యాజమాన్య పద్ధతిలో ప్రతి ఒక్కటి కూడా పిల్లల పెంపకం దగ్గర నుంచి మందలో పొట్టేళ్ళు ఏ విధంగా ఉంటే లాభదాయకమవుతుంది, మందలో మొత్తం 100 ఉంటే కనుక, అనిమల్స్ ఉంటే కనుక ఎంతవరకు నష్టపోవచ్చు, ఎంత పర్సెంటేజ్ అనేది నష్టం ఉండాలి, మనం మందల పొట్టేల్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలి, మందులో పిల్లలు పుట్టే శాతం ఎట్లా ఉంటుంది, ఈ డెత్స్ మరణాల శాతం ఉంటుంది మందలో, ఆ మరణాల శాతానికి మనకు పుట్టే పిల్లలకి ఏ విధంగా మనకు రేషియో అనేది మనం మెయింటైన్ చేయాలి, ప్రాఫిట్ ఉండాలంటే అది షెపర్డ్కి ఏ విధంగా కనిపించాలి, ఇత్యాది అంశాలు అన్నిటి మీద కూడా ఈరోజు కులంకుశంగా వివరించడం కోసం ఈ షెపర్డ్ మీటింగ్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద గొర్రెల పెంపకదారులకి ఈ యొక్క అవగాహన సదస్సు అయితేనేమి, వారికి యాజమాన్య పద్ధతులు అయితేనేమి, ఈ గొర్రెల పెంపకంలో ఉండేటటువంటి మెలకువలు అయితేనేమి, వాళ్ళకు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు అయితేనేమి, వీటన్నిటిని కూడా అధిగమించి వాళ్ళు లాభసాటిగా ఈ గొర్రెల పెంపకం యొక్క పద్ధతిని, గొర్రెల పెంపకం యొక్క ఈ పద్ధతిలో పెంచిన గొర్రెల పెంపకం ద్వారా వాళ్ళు ఎక్కువ లాభాన్ని పొంది వాళ్ళ జీవన స్థితిగతులు పెంచుకొని వాళ్ళు గ్రామీణ యువతకు
ఉపాధి అవకాశం కల్పించే దిశగా ఇది ఎదగాలని చెప్పి ప్రభుత్వం వారు ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి పథకము కాబట్టి ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద మా డిప్యూటీ డైరెక్టర్ గారు చెప్పినట్లు 100 200 300 400 గొర్రెల పథకాలు ఉన్నాయి వాటిని ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్ నుంచి మంజూరు చేసుకోవాలి తర్వాత దానికి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం ఏ విధంగా లభిస్తుంది అనేది తెలుసుకొని తర్వాత సంవత్సరంలో వచ్చేటటువంటి వ్యాధుల పట్ల అవగాహన కలిగి తర్వాత పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధుల వల్ల అవగాహన కలిగేటట్లు ఈ విధంగా మేము రిసోర్స్ పర్సన్ ని వాటి ఆహారపు అలవాట్లుగా వాళ్ళని లాభదాయకంగా మాంసం అభివృద్ధి చెందేటట్టు ఈ పొట్టేళ్ల పెంపకం అయితేనేమి గొర్రెల్లో గొర్రె పిల్లల్లో మరణాల శాతాలు తగ్గించే విధంగానైతేనేమి తర్వాత జీవాలు పెంచేటప్పుడు వివిధ రకాల జబ్బుల్లో ఎటువంటి జబ్బులు సంభవించకుండా వ్యాధి నిరోధక టీకాలు ముందుగా వేయించుకునే పద్ధతులు అయితేనేమి ఇంకా వాటిని యాజమాన్య పద్ధతులు అన్నీ కూడా వాళ్ళకి కూలంకుషంగా వాళ్ళకి వివరించే దానికోసము రిసోర్స్ పర్సన్ నుంచి జిల్లా మొత్తం నుంచి మేము పిలిచి వారి ద్వారా గొర్రెల పెంపకదారులకి శాస్త్రీయంగా పెంచుకునే విధానంగా వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది ఉంది ప్రైమరీ సెక్టార్లో ఈ మీట్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి అంటే ఉత్పత్తిని సామర్థ్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది దీనివల్ల మన దేశ స్థూల ఉత్పత్తిలో కూడా మన ఎన్వైరాన్మెంటరీ సెక్టార్ నుంచి మన కంట్రిబ్యూషన్ ఎంతగా ఉంటుంది కాబట్టి ఈ మన గొర్రెల పెంపకదారులు అందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకునే దానికి చాలామంది విచ్చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మా జిల్లా జాయింట్ డైరెక్టర్ గారికి డిప్యూటీ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్